పల్లాడుతున్న ప్రపంచానికి మరో పెనుముప్పు పొంచి ఉందా? ఇప్పటికే ప్రాణాంతక వైరస్తో పోరాడుతున్న మానవాళిని మరో మహమ్మారి కబలించనుందా? వైరస్లకు పుట్టినీళ్లు లాంటి చైనాలో కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్న దాన్ని బట్టి ఇదే నిజమనిపిస్తోంది. కరోనాను మించిన కరోనా వైరస్ G4 త్వరలోనే యావత్ ప్రపంచాన్ని కుదిపేసే ప్రమాదం ఉందని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరించడం ఇప్పుడు అందరి ఆందోళనలకు కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం ముగియకముందే మరో పెనుముప్పు ముంచుకొస్తోంది. కరోనాకు పుట్టినిల్లైన చైనా నుంచే ఈ సరికొత్త మహమ్మారి కూడా తరుముకొస్తోంది. స్వైన్ ఫ్లూ H1N1 వైరస్ తరహాలో పందుల నుంచి వ్యాపించే G4 అనే వైరస్ మరో మహమ్మారిగా విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని ఆ దేశ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిపై దృష్టి సారించి ఆదిలోనే అరికట్టాలని, లేకపోతే కరోనాలాగే ఈ మహమ్మారి సైతం ప్రపంచంపై విరుచుకుపడుతుందని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు ప్రపంచాన్ని గడగడలాడించిన H1N1 ను మించిన ప్రమాదకర జీన్స్ G4 ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడవుతోంది. అన్నిటికీ మించి ఈ వైరస్లో గూడు కట్టుకున్న ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ మానవ జాతిని నాశనం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ను కట్టడి చేసే నిరోధక శక్తి మానవ జాతిలో లేదని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. కరోనా వ్యాప్తికి ప్రధాన కారణంగా భావిస్తున్న చైనాలోని పశువధశాలలే ఈ G4 కూడా పుట్టినిల్లుగా శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా H1N1 విజృంభించిన నుంచి పందుల నుంచి వచ్చే ముప్పుపై శాస్త్రజ్ఞులు దృష్టి సారించారు. చైనా పశువధశాలల్లో 30,000 పైగా పందుల ముక్కు రంధ్రాల నుంచి తీసిన శాంపిల్స్, మరో 1,000 పందుల ఊపిరితిత్తుల నుంచి సేకరించిన నమూనాలపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. 7 ఏళ్లుగా ఇదే అంశంపై లోతైన పరిశోధనలు చేసిన చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన లీ జిన్హువా నేతృత్వంలోని బృందం మొత్తం 179 రకాల H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్లను గుర్తించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమగ్ర కథనాన్ని చైనా జాతీయ శాస్త్ర సాంకేతిక అకాడమీ ప్రచురించింది. G4 పలు రకాల జీన్స్ కలిగిన ప్రమాదకరమైన వైరస్గా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఐరోపా ఆసియాలకు చెందిన పక్షులు, 2009లో విచ్చుకుపడిన H1N1, ఉత్తర అమెరికా ఖండానికి చెందిన ఏవియన్, మనుషులు పందుల్లో కనిపించే మరో H1N1 సమ్మేళనంతో కూడిన భయానక వైరస్గా G4 ను అభివర్ణించిన శాస్త్రవేత్తలు దీన్ని ఎదుర్కోవడం మానవాళికి అత్యంత కష్టమైనదని తేల్చేశారు. ప్రస్తుతం మానవుల్లో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ ఈ వైరస్ను అధిగమించలేదని, అందువల్ల ఈ వైరస్ వ్యాపించకుండా చూడడమే అత్యంత ముఖ్యమైన అంశమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనాతో నానా ఇబ్బందులు పడుతున్న ప్రపంచంలో G4 వైరస్ కూడా వ్యాప్తి చెందితే మానవాళి మనుగడకే ప్రమాదం పొంచి ఉన్నట్లని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రమాదకరమైన ఈ సరికొత్త వైరస్ మూలాలు, వ్యాప్తి కారకాలను గుర్తించి వాటిని అరికట్టే పనిని త్వరగా చేపట్టాలని చైనా సైంటిస్టులు సూచిస్తున్నారు.